డాక్టర్ గారు సుప్రియ గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 3 నెలలు. బాబుకి మా పాలతో పాటు లాక్టోజన్ కూడా ఇస్తున్నాను. అయితే బాబు పొట్ట చాలా గట్టిగా ఉంటోంది. మోషన్కి వెళ్లే సమయంలో బాగా ముక్కుతున్నాడు, బాగా ఆయాసపడుతున్నాడు. ఇది ఏమైనా సమస్య లేక పౌడర్ పాలు ఇవ్వడం వల్ల ఇలా అవుతోందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రియ గారు, తల్లిపాలతో పాటు ఫార్ములా ఫీడ్ ఇచ్చినప్పుడు తరచుగా వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళలో నీళ్ల లోపం వస్తుంది. ఇక తల్లిపాలలో నీళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, దెన్ వాళ్ళకి సరిపడా ఉండి మోషన్ సాఫ్ట్గా వస్తుంది. సో వీళ్ళలో కాన్స్టిపేషన్ అనేది చూడం మనం. వేరే ఈ ఫార్ములా ఫీడ్ ఇచ్చినట్లయితే అందులో మనం నీళ్ల మోతాదు, పౌడర్ మోతాదు దాని ప్రకారంగా వేస్తాం కాబట్టి వాళ్ళు అది తాగినప్పుడు వెంటనే నీటి శాతం తక్కువ అవుతుంది, దెన్ మోషన్ తయారవడం కూడా ఎక్కువగా తయారవుతుంది. సో ఈ ఎక్కువ మోతాదులో మోషన్ తయారయ్యి తర్వాత పడుకుని ఉన్న పిల్లల్లో మనము వాళ్ళకు కూడా కావాల్సిన మోతాదులో కంటే ఎక్కువ తాపిచ్చేసామనుకోండి, వెంటనే అది ఏమవుతుంది, పొట్ట ఉబ్బరం లాగా వస్తుంది. ఈ పాలు తాగిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే బర్పింగ్ అని, ఆ తేంపు వచ్చేటట్టుగా వాళ్ళని భుజం పైన వేసుకోవాలి. ఎప్పుడైతే ఈ గాలితో పాటు పాలు అన్నీ చేరుతాయో ఆ గాలి బయటికి వెళ్ళడానికి బాబు బోర్ల పడాలి లేదా కొంచెం కదలాలి. ఆ కదలిక ఉంటేనే ఎయిర్ అంతా బయటికి వచ్చేసి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. శ్రమపడి మోషన్కి వెళ్తున్నాడు అంటే తప్పకుండా వీళ్ళలో నీళ్ళ శాతం అన్నా తక్కువ ఉంటుంది, ఆర్ ఫాల్టీ ఫీడింగ్ అంటాము. ఫార్ములా ఫీడ్ ఎప్పుడు దాని మీద ఇన్స్ట్రక్షన్ ప్రకారమే 1 ఔన్స్కి లేదా 2 ఔన్స్లకి కొన్ని పౌడర్స్ ఉంటాయి. ఎంత మోతాదులో పౌడర్ కలపాలని ఇన్స్ట్రక్షన్ ఉంటుందో అది మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా మనం దాన్ని తప్పుగా కలిపామనుకోండి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.